నెల్లూరు జిల్లా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారా ముహూర్తం ఖరారైందా ఇద్దరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికను ఖరారు చేసుకున్నారు వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేస్తారని తన అనుచరులతో జరిగిన ఆంతరంగిక సమావేశంలో చెప్పిన శ్రీధర్ రెడ్డి దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు మొదట తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు ఇతర నేతలను టీడీపీలో చేర్పించి అక్టోబర్ లేదా నవంబర్ లో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు శుక్రవారం తాడేపల్లిలో చంద్రబాబు సమక్షంలో గిరిధర్ రెడ్డి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీ వైపే ఉంటున్నప్పటికీ ఆయన చేరిక ముహూర్తం మాత్రం ఖరారు కాలేదు శుక్రవారం ఉదయం నెల్లూరు కేవీఆర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా తాడేపల్లికి వెళ్లనున్నారు గిరిధర్ రెడ్డి వీలైనంత మంది నాయకులను తాడేపల్లికి తీసుకువెళ్లాలని వచ్చే నెలలో జిల్లాలో టీడీపీ అధినేత నిర్వహించే ప్రాంతీయ సమాపేశంలో మరికొందరు నేతలను పార్టీలో చేర్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో పార్టీ పరంగా కార్యకలాపాలను ప్రారంభించేందుకు గిరిధర్ రెడ్డిని మొదటగా పార్టీలో చేర్చుతున్నారు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ పార్టీలో చేరికకు సంబంధించి టీడీపీ జిల్లా నాయకత్వం స్పందించలేదు లోకి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ రాక వల్ల పార్టీకి ప్రయోజనం అంతగా ఉండబోదని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో తాము తప్పనిసరిగా భరించాల్సి వస్తుందని కొందరు నేతలంటున్నారు కోటం రెడ్డి బ్రదర్స్ టీడీపీలో చేరిన తర్వాత జిల్లా పార్టీ నాయకులు వారితో ఏ విధంగా సమన్వయం చేసుకుంటారనే విషయం చర్చనీయాంశంగా మారింది